నమస్తే అండి, వెల్కమ్ టు గోరుముద్దలు. పిల్లలకి యాంటీబయాటిక్స్ ఇవ్వటము అంటే ఏ చిన్న చితికి జబ్బు చేసినా కూడా యాంటీబయాటిక్ ఇవ్వటం అనేది పరిపాటి అన్నమాట. ఏదైనా ఇన్ఫెక్షన్ రాగానే ఒక యాంటీబయాటిక్ ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఏం జరుగుతూ ఉంటుందంటే యాంటీబయాటిక్ చెడు బ్యాక్టీరియాని చంపేయటమే కాకుండా ఉన్న వేరే అదర్ బ్యాక్టీరియా కూడా పోతూ ఉంటుందన్నమాట. అప్పుడు ఏంటంటే ఆపర్చునిస్టిక్ బ్యాక్టీరియా అని ఉంటుంది. అదేంటి, అది కరెక్ట్ టైము చూసుకుని మన బాడీని ఇన్వేట్ చేయడానికి, మన బాడీలోకి వచ్చేసి అది ఇన్వేట్ చేయడానికి వస్తూ ఉంటుంది అన్నమాట. అంటే దాని ప్రతాపం చూపించడానికి వస్తూ ఉంటుంది అన్నమాట. సో మనము ఏం చేయాలంటే యాంటీబయాటిక్ థెరపీ జరుగుతున్నప్పుడు దానికి కొంత సపోర్టివ్ థెరపీ కూడా మనం ఇవ్వాలన్నమాట. అంటే గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అయ్యేటువంటి ఆహార పదార్థాలు ఇవ్వాలి. అలాగే మన డాక్టర్ని సంప్రదించి కొన్ని బి వైటమిన్స్ అలాంటివన్నీ కూడా సపోర్టివ్గా ఇస్తే కనుక పిల్లలకి బాగుంటుంది. సో అలా సపోర్టివ్ థెరపీలో ఒక భాగంగా ఒక మంచి చక్కటి రెసిపీ మీకు ఇప్పుడు చేసి చూపించబోతున్నాను. సో ఇప్పుడు నేను చేసి చూపించబోయే స్నాక్ రెసిపీ ఏంటంటే యాపిల్ అటుకులు. యాపిల్ అటుకులకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. అటుకులు, యాపిల్, పాలు, నెయ్యి. ఇందులో మనము షుగరు ఏమీ యూజ్ చేయట్లేదు. ఓన్లీ పాలల్లో ఉన్న స్వీట్నెస్, తర్వాత యాపిల్లో ఉన్న స్వీట్నెస్ మాత్రమే ఇక్కడ మనకి తెలుస్తూ ఉంటుందన్నమాట. అవసరమైతే కావాలనుకుంటే కొంచెం అంత షుగర్ యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే హనీ యాడ్ చేసుకోవచ్చు పైనుంచి, లేకపోతే కొంచెం అంత బెల్లంని పొడిలాగా చేసుకుని పైనుంచి చల్లుకుని తీసుకోవచ్చు అన్నమాట. చాలా సింపుల్ ఇది. సో మనము ఫస్ట్ ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసేసి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ప్యాన్ పెట్టేసిన తర్వాత అన్నిటికంటే ముందు ఏంటంటే మనము నెయ్యి ఇందులో యాడ్ చేద్దాము. సో ఈ రెసిపీ బేసిక్గా ఏంటంటే మంచి బ్యాక్టీరియాని డెవలప్ చేస్తుంది. ఈ రెండు పదార్థాలు ఉన్నాయి ఇందులో, రెండు ఆహార పదార్థాలు. ఒకటి ఏంటంటే అటుకులు, ఇంకోటి ఏంటంటే యాపిల్. ఈ రెండు కూడా ఏంటంటే మంచి బ్యాక్టీరియాని డెవలప్ చేస్తాయి. యాపిల్లో ఉన్నటువంటి ఫైబరు చాలా ఎక్సలెంట్గా మంచి బ్యాక్టీరియా డెవలప్ చేయటమే కాకుండా మోషన్ బల్క్ ఫార్మేషన్ అనే దానికి ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. యాంటీబయాటిక్ థెరపీ జరుగుతున్నప్పుడు ఇలాంటి రెసిపీ కనుక చేసిస్తే పిల్లలకి యాంటీబయాటిక్ ఒక సైడ్ ఎఫెక్ట్స్ నుంచి వాళ్ళు బయటపడవచ్చు అన్నమాట. అలాగే ఈ యాంటీబయాటిక్ థెరపీ ఎప్పుడు చేస్తారు, జనరల్గా ఏదన్నా జబ్బు చేస్తేనే కదా. సో ఆ జబ్బు చేసినప్పుడు ఆహారం సరిగ్గా తీసుకోరు. ఆహారం సరిగ్గా తీసుకున్నప్పుడు పిల్లలు సరిగ్గా ఎదగరు అన్నమాట. సో అది కూడా వీళ్ళు ఈ ఇలాంటి రెసిపీ కనుక ట్రై చేస్తే డెఫినెట్గా ఆ గ్రోత్ డెవలప్మెంట్లో ఏదైనా గ్యాప్ ఉంటే కనుక అది మనము భర్తీ చేసేయచ్చు. సో ఇక్కడ ప్యాన్ హీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ కొంచెం అంత నెయ్యి యాడ్ చేద్దాము. తర్వాత అటుకులు, సో నేతలు పూర్తిగా ఇవి వేగిపోవాలి అటుకులు. చాలా మంచి ఫ్లేవరు, మంచి టేస్ట్ వస్తుందన్నమాట. అటుకులు నేతలు వేగేటప్పటికి ఏంటంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది, తర్వాత ఒకలాంటి క్రిస్పీనెస్ అనేది వస్తుంది. అంటే మనం పాలు అన్నీ యాడ్ చేసేటప్పటికి ఆ క్రిస్పీనెస్ పోతుంది, కానీ ఎప్పుడైతే వాళ్ళు ఆహారాన్ని నోట్లో పెట్టుకుంటారో ఆ ఫీల్ అనేది వస్తుంది అన్నమాట. ఆ క్రిస్పీ ఫీలింగ్ లాంటిది కొంచెము ఉంటుంది అటుకులు ఉండటం వల్ల, ఎందుకంటే మనం ఇక్కడ వేయించటం వల్ల ఆ ఫీల్ ఉంటుందన్నమాట. సో కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా, లైట్గా అంటే వైట్ నుంచి కొంచెము డిస్కలర్ అయ్యింది. సో అటుకుల్లో మనకి ఎనర్జీ వస్తుంది, ముఖ్యంగా ఐరన్ వస్తుంది, బోల్డ్ అంతా బి వైటమిన్స్ ఇందులోంచి వస్తూ ఉంటాయి మనకి. ఎస్పెషలీ జబ్బు చేసినప్పుడు ఇలాంటి ఆహారం ఇస్తే బి వైటమిన్స్ ఉంటాయి, ఎనర్జీ ఉంటాయి, కాబట్టి కొంచెము
ఎనర్జెటిక్గా ఉంటారన్నమాట. నీరసము నిస్సత్వం అనేది దూరంగా వెళ్ళిపోయి కొంచెం ఎనర్జీ పుంజుకుంటారు పిల్లలు. సో తప్పనిసరిగా ఏదైనా జబ్బు చేసి తగ్గిన తర్వాత, లేకుంటే తగ్గుతున్నప్పుడు, యాంటీబయాటిక్ థెరపీ జరుగుతున్నప్పుడు ఇలాంటి ఆహార పదార్థాలు చేసి ఇవ్వటం అనేది చాలా మంచిది. సో మంచి కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ కొంచెం స్టవ్ స్లో చేసేసుకుందాము. నెక్స్ట్ పాలు. సో ఫస్ట్ పాలు యాడ్ చేసేసిన తర్వాత దీనికి కొంచెం అంత వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. అయితే కొంచెం బాగా మెత్తగా కుక్ అవ్వటానికి. సో వాటర్ ఇగిరే వరకు మనము దీన్ని కుక్ చేస్తాము. ఈ లోపల మనము యాపిల్ని రెడీ చేసుకుందాం. సో యాపిల్ని చక్కగా పీల్ చేసేసి చిన్న చిన్న ముక్కల కింద చేసుకోవచ్చు, లేకపోతే దీన్ని చక్కగా గ్రైండ్ అని కూడా చేసుకుని వేసుకోవచ్చు. అయితే నేను ఇక్కడ చాలా ఫైన్ పీసెస్ కింద వేస్తున్నాను, గ్రైండ్ చేయట్లేదు. మరీ చంటి పిల్లలు అయితే గ్రైండ్ చేసి ఇవ్వచ్చు అన్నమాట. సో మనము షుగర్ కానీ బెల్లం కానీ తేనె కానీ ఏమీ యూజ్ చేయట్లేదు కాబట్టి ఫుల్ యాపిల్ దీనికి పడుతుంది ఆ స్వీట్నెస్ కోసం అనేసి. సో ఫుల్ యాపిల్ యాడ్ చేసేస్తాను. సో యాపిల్స్ పైకి కనిపించినంతగా లోపల ఒక్కొక్కసారి ఉండవు, మనం చూసుకోవాలి, చూసుకుని తీసుకోవాలి. దెబ్బ తగిలిందంటే యాపిల్కి రంగు మారిపోతుంది అన్నమాట. దెబ్బ తగిలితే రంగు మారిపోతుంది, ఎందుకంటే అది అక్కడ ఆక్సిడేషన్ అనేది జరిగిపోతుంది. యాపిల్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదా, ఆక్సిడేషన్ అనేది జరిగిపోయి కలర్ మారిపోతూ ఉంటుంది. మనము యాపిల్ని కూడా కట్ చేసేసి కొంచెం సేపు అలాగా వదిలేసామనుకోండి కలర్ మారుతూ ఉంటుంది అన్నమాట. అదేంటంటే ఆక్సిడేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సేమ్ అంటే పాడైపోవటం అన్న, చాలా క్విక్గా తొందరగా పాడైపోతూ ఉంటుంది. సో అందుకోసం అనేసి మనము జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు యాపిల్స్ని జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఫైన్గా కట్ చేసేస్తున్నాను. బోల్డ్ అంత ఫైబర్ రిచ్ యాపిల్ మనకి. సో చక్కగా యాపిల్ యాడ్ చేసాము కదా, యాపిల్ కూడా కొంచెం సేపు మనము కుక్ చేద్దాము. కుక్ చేసిన తర్వాత అప్పుడు యాపిల్ యాడ్ చేసేటప్పటికి పాలు కొంచెము ఇరిగినట్టు అయిపోయింది కదా, ఇది డెఫినెట్గా అలాగే అవుతుంది. ఏ ఫ్రూట్ అయినా మనము ఫ్రూట్ మిల్క్ రెండు కలిపి హీట్లో ఉందనుకోండి అది బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయినంత మాత్రాన పాలు పాడైపోయింది అని అనుకోని అవసరం లేదు, ఎందుకంటే యాపిల్లో కానీ ఎనీ అదర్ ఫ్రూట్లో కానీ ఆ పులుపు ఉంటుంది కదా, ఆ పులుపు వల్ల అది బ్రేక్ అవుతుంది. మనము ఆ వాటరు ఆ మిల్క్ ఆ ప్రోడక్ట్ అంతా కూడా తీసుకోవచ్చు. అసలు దీని గురించి మీరు వరి అవనవసరం లేదు, ఎందుకంటే మొత్తం అంతా కలిపి కుక్ చేస్తాము, హీట్ తగులుతుంది కాబట్టి మిల్క్ యాపిల్ ఉంటే డెఫినెట్గా అది ఇరిగినట్టు అయిపోతుంది. యాపిలే కాదు, మనము దీంట్లో అరటిపండు కూడా ఉపయోగించుకోవచ్చు. స్పెషల్లీ యాంటీబయాటిక్ థెరపీ జరుగుతున్నప్పుడు యాపిల్ ఇంకా అరటిపండు తర్వాత వాటర్ మిల్లన్ కూడా మనము యూజ్ చేయొచ్చు. అయితే వాటర్ మిల్లన్ ఇలా కుక్ చేసేదానికంటే కూడా డైరెక్ట్గా తీసేసుకోవటం మంచిది. మనం యాపిల్ తర్వాత అరటిపండు ఈ రెండు కూడా చక్కగా కుక్ చేసి తీసుకోవచ్చు. సో చక్కగా థిక్ పారిడ్జేలాగా అయిపోయింది కదా. సో అసలు ఇందులో అటుకులు ఉన్నట్టే తెలియట్లేదు, కానీ నోట్లో పెట్టుకున్న తర్వాత ఆ ఫీల్ డిఫరెంట్గా ఉంటుంది. ఇదేంటంటే ఆ క్రిస్పీనెస్ అనేది వస్తుంది అన్నమాట, మనం వేయించాం కాబట్టి ఆ క్రిస్పీ టేస్ట్ బాగా క్లియర్గా తెలుస్తుంది. సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను, డీ సర్వ్ చేసేసుకుందాం. సో యాపిల్ అటుకులు రెడీ అయిపోయినాయి. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం.
యాపిల్ అటుకులకి కావాల్సిన పదార్థాలు అటుకులు యాపిల్ పాలు నెయ్యి. తయారు విధానము, ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి నెయ్యి వేసుకుని అది కరిగిన తర్వాత అటుకులు వేసి కొద్దిసేపు వేయించుకున్న తర్వాత పాలు కొన్ని నీళ్లు వేసుకుని మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. తర్వాత అందులో యాపిల్ ముక్కలు వేసుకుని కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే యాపిల్ అటుకులు రెడీ. చూసారు కదండి యాపిల్ అటుకులు, చాలా సింపుల్ చేయటము, ఎక్సలెంట్ ఫుడ్ ఫర్ చిల్డ్రన్ అన్నమాట. ఎనీ టైం మీరు ఇది చేసి ఇవ్వండి వాళ్ళకి, స్పెషలీ యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఇది కొంచెం రెగ్యులర్గా ఇచ్చారనుకోండి, యాంటీబయాటిక్ తీసుకున్న ఎఫెక్ట్ అంతా కొంచెం తగ్గి మళ్ళీ నార్మల్ అయిపోతూ ఉంటారనమాట. సో తప్పనిసరిగా మీరు మీ పిల్లలకి ఇది చేసి పెట్టేసేయండి. రేపు ఇంకొక చక్కటి రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు మీ జానకి నమస్తే.